మరి నేడు రాష్ట్రం చూస్తే మూడు రాజధానుల అంశం నడుస్తుంది ఇటీవల చూసుంటారు వైజాగ్లో విశాఖ గర్జన అని నేడు రాయలసీమలో రాయలసీమ గర్జనని అని న్యాయ పోరాటం చేస్తున్నాం మేము అని చెప్పి ప్రభుత్వం నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న సంఘటనలు చూస్తున్నాము మరి ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది ఒక సామాన్య పౌరుడిగా మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అసలు ఎంతవరకు అభివృద్ధి చెందుతుందండి తన అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అమరావతికి అనుకూలంగా తన వాదన వినిపించి తను రాజకీయంగా గెలిచిన తర్వాత లేదు ఇప్పుడు మూడు రాజధానులు అనేసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని ఎట్లా పెడితే అట్లా చేసి తన పబ్బం గడుపుకుంటున్నాడు తప్ప ఏ రోజు కూడా ఒక విజయవాడ రాజధానికి కానీ అలానే వైజాగ్ రాజధాని అని కానీ తన అనుకుంటున్న కర్నూలు రాజధాని కానీ ఏ ఒక్క పరిశ్రమ కానీ ఏదైనా తీసురాగలిగాడా ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే రాయలసీమ ఈరోజు వీళ్ళు రాయలసీమ గర్జన అనేసి రాయలసీమలో ప్రాంతాల మధ్య విద్వేషణ చేసినాం కాకపోతే ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఈ శ్రీ సిటీ కానీ లేదు హంద్రీనివా కానీ గాలే నగరి గాలేరు అంటే కానీ ఇంకొకటి కియా కానీ లేదు సోలార్ ప్లాంట్ కానీ ఇట్లాంటివి రాయలసీమకు చాలా తీసుకొచ్చారు అదే వైజాగ్ వచ్చినట్లయితే చాలా ఐటీ పరిశ్రమలు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా మన రాయల్ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర చూసుకుంటే ఎన్ని ఐటీ కంపెనీలు మన మంగళగిరిలోనే ఐటీ కంపెనీలు చాలా వచ్చినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చాడు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవటని చేసుకుంటున్నాడు తప్ప తప్ప తన రాజకీయం కోసం ఓట్ల పలుకోటి కోసం చేసుకుంటాడు తప్ప జనాలకు ఉపయోగపడేదైతే ఒకటైతే చేయట్లేదు అన్న ఇక్కడ రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారు ఇప్పటికి కూడా అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే ఉత్తరాంధ్ర పర్యటన కూడా ఉత్తరా టీడీపీ నాయకులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఏదైతే ఋషికొండను మేము ప్రపంచ స్థాయిలో పర్యాటక శాఖగా తీర్చిదిద్దుతున్నాము దాన్ని నాశనం చేయడానికి టీడీపీ వాళ్ళు కుట్ర అని చెప్పి రోజాగారు ఆరోపణలు చేస్తున్నారు అదేం చెప్తారా ఒకనొక టైంలో ఋషికొండ ప్రాంతానికి వెళ్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది ఇప్పుడు అదే ఋషికొండ ప్రాంతానికి వెళ్తే ఒక బీడుపడిన భూములలాగా వాళ్ళు ఆక్రమించుకొని ఒక అనకొండలాగా మొత్తం కొండల్ని మొత్తం మింగేసి ఒక సర్వనాశనం చేసిన పరిస్థితి ఈరోజు రిషికండ ప్రాంతాల్లో ఉండేది వీళ్ళ అవినీతి అక్రమాలు చేయకపోతే ఈరోజు టీడీపీ వాళ్ళు అక్కడ చూద్దామనేసి యాత్రలు చేస్తే వీళ్ళని అక్రమ అరసలు చేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళు తప్పు చేయకపోతే చేయాల్సిన ఏముంది ఎట్ట ఇష్టం వచ్చినట్లు ఇబ్బడముబ్బడిగా ఒక అనకొండ మింగినట్లుగా రిషికండ ప్రాంతాన్ని మింగేసి ఈరోజు సొల్లు కబుర్లు చెప్పుకుంటున్న రోజా గురించి మాట్లాడటం నా నోరు నోరు నెప్పి అసలు ఏంటి అసలు ఈ ప్రభుత్వం ఇన్ని గర్జనలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తుంది అసలు మూడు రాజధానులు అనుకున్నప్పుడు మూడు రాజధానులు అమలు చేయకుండా అభివృద్ధి చేయకుండా ఇలా గర్జనలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఇట్లాంటి వేషాలన్నీ వేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆజ్యుడు తనకన్నా కానీ తన వెనకుండా నడిపిస్తున్న పీకేటం ఎన్ పీకేటం ఇవన్నీ నడిపిస్తుంది అనేసి ప్రజలు గ్రహించాలి రాజకీయంగా తన ఎదుగుదల కోసమే కానీ ప్రజలకి ఒక రూపాయి ఉపయోగపడే పని అయితే చేయలేదు ఎంతప్పటికీ తన స్వార్థం తన స్వార్థం తన స్వార్థమే కానీ అక్కడ ఆగర్జున అంటాడు ఇక్కడ ఈగర్జున గర్జున్ అంటాడు ఇక్కడ వాళ్ళనేమో మూడు రాజధానులకి అనుకూలంగా ఇక్కడ టెంట్లు వేసి చేపిస్తాడు ఎవరికి ఉపయోగం ఇవన్నీ మీరు అభివృద్ధి చేయండి ఏయో కంపెనీలు తీసుకురండి పిల్లలకు నాలుగు ఉద్యోగాలుగా ఇప్పించండి ఊరికి ఎంతప్పటికీ ప్రజల మధ్య ద్వేషంగా ప్రాంతాల మధ్య ద్వేషంగా పెట్టి తన రాజకీయ పాపంగా కట్టుకున్న తప్ప పైసా ఉపయోగం లేదు ఇప్పుడు ముందు ప్రజలు గ్రహించాలని అంటే ఒక బూతులు తిట్టే తిట్టేవాళ్ళు కూడా మనకు నాయకులు అవుతారని జగన్ గారు ప్రశ్నిస్తున్న సంఘటనలు చూస్తున్నాము మరి ఎటువంటి సమాధానం చెప్తారు ఒకనొక టైంలో వీళ్ళ పేర్లు పలకటానికి కూడా నోటు వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే బూతుల కన్నా కానీ దారుణంగా తయారండీ ఈరోజు గుడివాడ గాండు గన్నవరం గుండు అని నేను అంటాను నన్ను ఏం చేయగలరు ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది మనం సమాజంలో బతుకుతున్నామా లేకపోతే బూతుల రాజ్యంలో బతుకుతున్నాము అసలు ఏ రోజున్నా ఇన్ని బూతులు మనం టీడీపీ హయాంలో వినగలిగామా ఈరోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇంట్లో ఆడవాళ్ళ మీద వ్యవస్థల మీద ఇష్టం వచ్చినట్లు కనీసం విగ్రహాలు పగలగొడితే వాటికేం పోయేదేం లేదు వీటికేం పోయేదేం లేదు అనేసి ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు వీళ్ళు కావాలా రాజకీయంగా అది తను గ్రహించాలి ఇవన్నీ వాళ్ళ పెంపుడు కుక్కలను పెట్టుకొని బూతులు తిట్టించుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పబ్బం గడిపించుకుంటున్నాడు కానీ తనకంటిన బురద అందరికీ కంటించే ఏర్పాటైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ పొత్తుల విషయం కూడా తీసుకుంటే కొడాలనాని గారు చేసిన మాటలు వినే ఉంటారు ఏదైతే తన చంద్రబాబు నాయుడు గారికి తన కొడుకు చేత కాకే దత్తపుత్రుడిని హక్కుని చేర్చుకోవడానికి దత్తపుత్రుడు బూట్లు నాకడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మరి ఏం చెప్తారు అనే ఇది పొత్తుల విషయం మాట్లాడేది కాదులే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గారు ఏది తీసుకున్నా సరే రాజకీయంగా కాదు ఒక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ భవిష్యత్తు కోసం పొత్తుల గురించి తీసుకున్నాడు భవిష్యత్తులో వీళ్ళు పొత్తులు తీసుకుంటారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండకూడదన్న ఒక్క కారణంతో పొత్తుల కోసం పాకులాడట్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పాకులాడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళు ఎన్ని వాగుడైనా వాని చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా మిగలదు కూడదు అంటే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పెత్తందారీ వ్యవస్థగా చేశారు రాష్ట్రాన్ని కూడా ఆ పెత్తందారీ వ్యవస్థకి ఒక పేదవాడి ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం ఇదే అని చెప్పి జగన్ గారు అంటున్నారు మరేంటి అసలు గత ప్రభుత్వంలో పెత్తందారీ వ్యవస్థలాగా ఉందంటారు అసలు ఏంటి గత ప్రభుత్వంలో ఎవరి పన్ను వాళ్ళు చేసుకుంటూ చక్కగా ఎవరి జీవనోపాధి వాళ్ళు కల్పించుకుంటూ చక్కగా ఈరోజు అదే పెత్తందారి వ్యవస్థ చంద్రబాబు నాయుడు హయాంలో లేదండి ఇప్పుడుంది అసలైన పెత్తందారి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి హయాంలో నడుస్తుంది దిక్కుమాల వాలంటీర్ వ్యవస్థ ఒకటి తీసుకొచ్చి వాలంటీర్ ఏది చెప్తే అదే నడిచే వ్యవస్థగా తీసుకొచ్చి సామాన్యుడికి బతకలేని పరిస్థితి క్రియేట్ చేసి పెత్తందారి వ్యవస్థ తీసుకొచ్చినది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు నచ్చి వాళ్ళకి నచ్చి నచ్చినట్లు జరగాలనేసి ఒక దిక్కుమాల ఒకటి తీసుకొచ్చి తనకు నచ్చినట్లుగా చేసుకుంటున్నాడు తప్ప ఈ రోజు కూడా చంద్రబాబు గారు ఇట్లాంటి ప్రోత్సహించలేదు అయినా అసలు మంగళగిరిలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓ పక్క టిట్కో ఇల్లు మేమే నూతనంగా నిర్మించి ఇస్తున్నాము అద్భుతంగా నూతనంగా తీర్చిదిద్దునా ఇస్తున్నాము అలాగే ఏపీకి నెంబర్ వన్ స్థానం వచ్చింది టిట్కో వీళ్ళు విషయంలో అని చెప్పంటున్నారు మంగళగిరిలో దాదాపు పదిహేడు వందలు ఇల్లు కూడా ఇచ్చాము మేము ఈసారి మాదే విజయం అన్నట్టుగా మాట్లాడుతున్న సంఘటనలు చూస్తున్నాం మరి ఏంటి అసలు ఎలా ఉండబోతుంది వీళ్ళే ఇచ్చినట్లయితే మూడు వందల సంవత్సరాలు ఎందుకు చేశారన్న పోని ఒక కిటకల్లా వేయగలిగారా ఈ మూడున్నర సంవత్సరాలు అసలు కట్టించింది ఎవరు ఉండేది ఎవరు ఇచ్చేది ఎవరు ఎట్లా ఉందంటే నాకు పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళి చూపించుకోవాలి కానీ వేరే పిల్లలు నా పిల్లలు అంటే ఎట్లా చేతనైతే నువ్వు కట్టాలి లేదు పలానోళ్ళు ఇచ్చారు మేము ఇచ్చామని చెప్పాలి అట్లా కాకుండా ఎవరో ఇచ్చిన దాన్ని రంగులు వేసుకొని నా పిల్లోడు నా పిల్లోడు అంటే ఇది ఎంత కరెక్ట్ అన్న టిట్కో ఇల్లు మూడున్నర సంవత్సరాలు చేశారు ఏదో పట్టాలు ఇచ్చారు కానీ ఇంకొక ఆరు నెలలు పట్టుంది టికోయిల్లలో వీళ్ళందరూ గృహప్రేషయాలు చేసేటప్పటికి నాలుగు సంవత్సరాలు వాళ్ళని అద్దెళ్లలో ఇంచి ఆ రోజు నేను అధికారంలోకి వస్తే రూపాయి కట్ట అవసరం లేదు ఆ మాఫీ ఈ రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి ఈరోజు అందరి దగ్గర వసూలు చేశారు ఇదే ఆర్కే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ ఇక్కడొక్కడే చోట కాదు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఎన్ని గృహాలు కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గృహాలు కట్టారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని గృహాలు కట్టారని ప్రజలు తెలుసుకోవాలి ఇక మంగళగిరి విషయానికి వస్తే నారా లోకేష్ గారు ఈసారి గెలవటం తథ్యం దీన్ని అయితే ఎవరు ఆపగలేరు ఎందుకంటే టిట్కో ఇళ్ళల్లో నాలుగు సంవత్సరాలు చేసి లేట్ చేసి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని అర్హులైన వాళ్ళకి రాకుండా ఈరోజు అనర్హులకు చాలామంది టిట్కో ఇల్లు వచ్చినాయి దానికి వీళ్ళు పేరు మార్చుకొని చాలా కోపంలో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నారా లోకేష్ గారు గెలవటం తథ్యం